హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి, కోచ్, మెంటర్ అండ్ బిజినెస్ కన్సల్టెంట్. స్టార్టప్ క్లినిక్ యూజ్ చేసాను. స్టార్టప్ క్లినిక్ ద్వారా 99 సబ్లిమేషన్లో ఏమేమి మెషిన్స్ యూజ్ చేసుకుని మీరు సబ్లిమేషన్ ప్రొడక్ట్స్ని ప్రింట్ చేసుకోవచ్చు మనం చూద్దాం. సో ఎవ్రీడే మీకు అప్డేట్స్ అండ్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు ఎవ్రీ రికార్డింగ్ వీడియోస్లో మీకు చెప్తాం. సో ఇవన్నీ మీరు చూడాలి అనుకుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ రెగ్యులర్లీ వస్తాయి. అండ్ పర్టికులర్లీ ఎవ్రీడే ప్రతిరోజు కూడా మీకు 10:30కి ప్రైమ్ టైమ్ వీడియో బై మోహన్ చంద్ర. సో ఆయన బిజినెస్ ప్లానింగ్ కానీ బిజినెస్ గ్రోత్ కానీ ఎలా ఉండాలన్నది టిప్స్ 10:30కి వచ్చే హాఫ్ అన్ అవర్ వీడియోలో మీకు తెలుస్తుంది. సో ఇదంతా మీకు తెలియాలి అంటే కనుక మా ఛానల్ అయిన 99 సబ్లిమేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేసి ఉంచండి. సో ఎవ్రీడే మీకు ఏ నోటిఫికేషన్స్ వస్తాయో తెలుస్తుంది. అండ్ డోంట్ మిస్ 10:30కి వచ్చే ప్రైమ్ టైమ్ వీడియో బై మోహన్ చంద్ర హాఫ్ అన్ అవర్ వీడియో తప్పకుండా చూడండి, మిస్ కాకండి. ఓకే, సో ఈరోజు మనం సబ్లిమేషన్ ప్రొడక్ట్స్లో ఒకటైన మొబైల్ కవర్ ప్రింటింగ్ని ఎలా చేస్తాము, ఏ మెషిన్ యూజ్ చేస్తాము, దానికి కావాల్సిన ప్రింటర్ ఏం కావాలి, ప్రింటర్ ఇవన్నీ మనం నేర్చుకుందాం. సో మొబైల్ కవర్ ప్రింట్ చేయడానికి మనకు కావాల్సింది సో మొబైల్ కవర్. ఇది వచ్చేసి ఆల్రెడీ ప్రింటెడ్ మొబైల్ కవర్. సో ఇది ఆఫ్టర్ ప్రింటింగ్ ఇలాంటి డిజైన్ మీకు వస్తుంది. చూడండి ఎంత కలర్ గ్రాఫికేషన్ కానీ లోపల ప్రింటింగ్ కానీ ఎక్కడ అక్కడ పిసులు కూడా మీకు మిస్ అవ్వదు. సో ఇది మీరు కూడా ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేయాలి, దీనికి కావాల్సిన మిషనరీ ఏంటి, ప్రింటర్ ఏంటి, ఇంకా పేపర్ టేప్ ఏమేమి యూజ్ చేస్తాము అన్నది మనం చూద్దాం. సో ఇలా ప్రింట్ చేయాలంటే మనకు కావాల్సిన ప్రింట్ అవుట్ పేపర్ కావాలి, మొబైల్ కవర్ ఒక బ్లాంక్ కావాలి, బ్యాగ్ కావాలి. సో ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం. సో ఈ డిజైన్ని ఇవాళ మనం ప్రింట్ చేస్తున్నాం మొబైల్ కవర్ మీద. సో ఆల్రెడీ మోల్డ్, ఈ మోల్డ్ యూజ్ చేసుకుని ఈ డిజైన్ని ఈ మొబైల్ కవర్ మీద ప్రింట్ చేస్తాం. సో అది ఎలాగా, దీనికి కావాల్సింది ఈ ప్రింట్అవుట్ నా చేతిలో అయితే వచ్చేసింది, బట్ మీకు కూడా తెలియాలి కదా ఈ ప్రింట్అవుట్ని ఏ ప్రింటర్తో తీసాము అన్నది చూస్తాం. సో ఈ ప్రింటర్స్ని యూజ్ చేసుకుని మనం సబ్లిమేషన్ పేపర్ ఈ ప్రింట్అవుట్ని డిజైన్ చేసి దాన్ని మనం ప్రింటర్ నుంచి ప్రింట్అవుట్ తీసాం. సో దిస్ ఇస్ ద డిజైన్. ఈ డిజైన్ యూస్ చేసుకుని మనం మొబైల్ కవర్ రెడీ పెట్టుకున్నాం, దానికోసం మోల్డ్ రెడీ పెట్టుకున్నాం. సో ఎలా ప్రింట్ చేయాలి ఏంటి అన్నది మన సీనియర్ ట్రైనర్ అయిన ప్రశాంత్ ఈరోజు మనకి చూపిస్తారు. సో కమ్. సో దీన్ని మనం ఇలా మొబైల్ కవర్కి మోల్డ్కి అటాచ్ చేసుకుని, సో ఇది 3D మొబైల్ కవర్ మెషిన్. సో ఇది ఈ మెషిన్లో కూడా మీరు నియర్లీ 3500 ఆఫ్ ప్రొడక్ట్స్ని ప్రింట్ చేసుకోవచ్చు సబ్లిమేషన్ యొక్క ప్రొడక్ట్స్. సో చూడండి ఇక్కడ మనం ఆల్రెడీ మెషిన్కి డిజైనింగ్ మొత్తం టేప్తో ప్రింట్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మన డిజైన్ మోల్డ్ అండ్ కవర్కి ప్రెస్ చేసి ఉంచుతుంది. సో దీన్ని ప్రింట్ చేయడానికి ఈ మెషిన్ యూజ్ చేస్తుంది. సో ఈ వాక్యూమ్ ఇచ్చిన మెషిన్, ఈ వాక్యూమ్ తీసుకుని మనకి టైమింగ్ సెట్ చేసుకుని మొబైల్ కవర్ని ప్రింట్ చేయాలి. సో దీన్ని యూజ్ చేసుకుని మనం స్టార్టింగ్ మెషిన్ స్టార్ట్ చేసినప్పుడు ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసి ఇక్కడ టెంపరేచర్ 200 degrees ఆఫ్ టెంపరేచర్ అండ్ టైం 8 మినిట్స్. సో ఇలా 8 మినిట్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ 200 degrees టెంపరేచర్ ఇచ్చి 8 మినిట్స్లో మనం మొబైల్ కవర్ ఎలా ప్రింట్ అవుతుందో చూడండి. చూడండి ఇలా ఆల్రెడీ మన డిజైన్ని దీనికి అటాచ్ చేసేసాం. ఓకే, ఈ ప్రాసెస్లో చేసి ఇప్పుడు మనం దీన్ని మెషిన్లో ఎలా పెడుతుంది చూడండి. మీరు ఇప్పుడు చూడవచ్చు డిస్ప్లేలో 8 మినిట్స్ అండ్ 200 degrees ఆఫ్ టెంపరేచర్లో మనం మొబైల్ కవర్ మనం ప్రింట్ చేసుకోవచ్చు.
ఇది మీ అంటే కష్టమే కనిపిస్తుంది. సో చూడండి మీరు 8 మినిట్స్ అండ్ ఇది టెంపరేచర్ డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్ మనం మొబైల్ కవర్ని ప్రింట్ చేస్తాం. ఇది అమ్మాయి లేదు అబ్బాయి లేదు ఎవరైనా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ టెంపరేచర్ సెట్ అవుతుంది మొబైల్ కవర్. సో చాలా వేడిగా ఉంటుంది బికాస్ ఆఫ్ 200 డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్. దీన్ని ఇలా వ్యాక్యూమ్ లోపల ట్రేలో పెట్టుకుని సో చూడండి. సో దీన్ని ఇలా వ్యాక్యూమ్ లోపల పెట్టి దానిపైన ఒక పేపర్ పెట్టి లాక్ చేస్తారు. లాక్ చేసిన తర్వాత దీనికి వ్యాక్యూమ్ ఇస్తున్నాం. ఈ వ్యాక్యూమ్ ఇవ్వడం వల్ల మీకు మొబైల్ కవర్ చూడండి ఇది వ్యాక్యూమ్ ఎలా తీసుకుంటుంది. కంప్లీట్ వ్యాక్యూమ్ మొబైల్ కవర్ని కంప్లీట్ వ్యాక్యూమ్ తీసేసుకుంటారు. తీసుకుని మొత్తం వ్యాక్యూమ్ లాగేసుకున్న తర్వాత దీన్ని మనం 4 సైడ్స్ నుంచి రబ్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా వ్యాక్యూమ్ కంప్లీట్లీ తీసుకున్న తర్వాత దాన్ని 4 సైజ్ నుంచి రబ్ చేస్తాం. ఎందుకంటే మొబైల్ కవర్ ఈజ్ నాట్ మతలబ్ ఈ ముందు పోర్షన్ ఒక్కటే కాదు, మనకి సైడ్స్ ఇక్కడ మొత్తం ప్రతి చోట రావాలి. సో ఇలా ప్రతి చోట రావాలి అంటే దాన్ని కంప్లీట్గా వ్యాక్యూమ్ ఇచ్చి మొబైల్ కవర్ని ప్రింట్ చేస్తాం. ఇప్పుడు ఇలా ప్రింట్ చేయడం వల్ల 8 మినిట్స్ టైమింగ్ ఇచ్చాం మనం, అది 8 మినిట్స్లో అది మనకి ప్రింట్ చేసి రిజల్ట్ చూస్తుంది. సో దీంట్లో ఇవి కాక ఇంకా ఏమేమి ప్రొడక్ట్స్ మీరు ప్రింట్ చేయొచ్చో ఇప్పుడు నేను స్టూడియో మీకు చూపిస్తాను చూడండి. సో ఇది అదే మొబైల్ కవర్స్. మొబైల్ కవర్స్ అవన్నీ టీషర్ట్స్ కానీ ఫ్రేమ్స్ కానీ చూడండి ఇంత చక్కగా ఇంత అందమైన ప్రింటింగ్స్ మీరు కూడా చేసుకోవచ్చు. ఈ బిజినెస్లో బోల్డ్ అంత స్కోప్ ఉంటుంది మీరు చేసుకోవడానికి. చూడండి ఇంత ఇన్ని ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే సో ఇవన్నీ ప్రింట్ చేసి మీరు మన బిజినెస్ న్యూ బిజినెస్ స్టార్టప్స్ ఎలా చేయాలంటే చేసుకోవచ్చు. సో 8 మినిట్స్లో మొబైల్ కవర్ ప్రింటింగ్ అనేది ఎలాగో మనం చూద్దాం.